సజీవ క్రీస్తు సంగమా పరిశుద్ధ దేవుని జనమా దేవుని ప్రేమను ఇలా చాటింప పాటు పడే సంగమా సజీవ క్రీస్తు సంగమా సజీవ క్రీస్తు సంగమా. ప్రభునామంలో మీకు వందనాలండి. దేవుని వాక్యంలోనికి వెళ్దాము. ద్వితీయోపదేశ కాండము 7:12-16. యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించి నీ వెరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయవాదులన్నిటినీ నీకు దూరపరచి నిన్ను ద్వేషించు వారందరి మీదకే వాటిని పంపించును. లేవీకాండం దీన్ని 26. మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా కట్టడలను నిరాకరించిన ఎడలను నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమే అసహించుకొనిన ఎడలను నేను మీకు చేయనదేమనగా తాపజ్వరమును అగుదును ప్రాముఖ్యంగా ఇక్కడ గమనించాలి. ఎప్పుడైతే మీరు నా మాటలను విని నా ఆజ్ఞలను గైకొంటారో ఆ ఆజ్ఞలను అనుసరించి ప్రవర్తిస్తారో 3వచనంలో మీ వర్షకాలమున మీకు వర్షం ఇచ్చేదను మీ భూమి పంట పంటలను ఇచ్చను మీ పొలము చెట్లు ఫలించును ఆ దేశంలో మీకు క్షేమం కలగజేసేదను మీరు పండుకున్నప్పుడు ఎవడు మీ మీదకు భయపెట్టడు మీ మీదకు రాడు దృక్షం లేకుండా చేస్తాను కట్టకం రాదని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఒకవేళ గనక మీరు నా మాట వినక నా ఆజ్ఞలను అనుసరింపగా నా కట్టడలను నిరాకరించిన ఎడల ఇది ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే నేను మీకు చేయునదేమనగా మీ కన్నులను క్షీణింప చేయునట్టు ప్రాణమును ఆయాసపరచునట్టు తాపజ్వరమును క్షయరోగమును మీ మీదకి రప్పించేదను అని రాయబడింది. ఇంగ్లీష్ బైబిల్లో మీరు చూసినట్లయితే ప్లేగ్ అని రాయబడింది, ఫీవర్ అని రాయబడింది, ట్యూమర్ అని రాయబడింది మీరు చూసినట్లయితే. కాబట్టి ఇవి ఎప్పుడు వస్తాయి? అసలు రోగం ఎందుకు కలుగుతుంది? రోగము కలిగినప్పుడు మరి స్వస్థతను ఎవరిస్తారు? రోగం ఇచ్చేవాడెవరు? స్వస్థత ఇచ్చేవాడెవరు? రోగాలు ఎవరికి కలుగుతాయి? ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే రోగములు అనగా లేకపోతే క్షయ అనగా మీరందరూ చరిత్ర చూడండి. ప్లేగ్ వస్తే గత కాలంలో ప్లేగ్ వచ్చినప్పుడు ఎన్నో వేల మంది చనిపోయిన వారుగా ఉన్నారు. గత కాలంలో కుష్ఠరోగం వచ్చిందని కంట్రోల్ చేయగలిగారు. ఏమండి ఇగో భయంకరమైనటువంటి కరువులు ఉపద్రవాలు దేవుని నుండి వచ్చిన ఉగ్రతలను తప్పుకున్నవాడు ఎవడూ కనబడినటువంటి చరిత్ర మనకు తెలుస్తూ ఉంది. కృపాయుగంలో ఉన్న మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఇదిగో ఎక్కడో కరోనా వైరస్ వస్తూ ఉంది, ఇదిగో ప్రపంచమంతా గడగడలాడుతూ ఉంది. వాస్తవానికి మనం కూడా ఆందోళనలోనే ఉన్నాం, మనం కూడా కంగారు పడుతూనే ఉన్నాం. మరి ఎలాగూ ఈ లోకంలో ధైర్యం కలిగి మనం జీవించగలము? ప్రభువు నమ్ముకున్న మన జీవితాల్లో ఇదిగో ఇటువంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు మనం నిలవబడగలమా లేకపోతే మనము జీవించగలమా అని మనం ఆలోచన చేస్తే దేవుని వాగ్దానాలు దేవుని వాక్యాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి ఈ వాక్య భాగంలోంచి మనం చూద్దాం. మొట్టమొదటిగా రోగాలకు గల కారణాలు నేను చెప్తాను. రోగాలకు ఎందుకు వస్తాయని మనం చూసినట్లయితే మొట్టమొదట మానవుని పాపమును బట్టి రోగం అనేది వస్తుంది. ఆదికాండ 3వ అధ్యాయంలోనే మనం చూస్తాం. 16వ వచనం మీరు చూడండి. ఆదికాండ 3వ అధ్యాయం 16వ వచనం ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను వేదనతో పిల్లలను కందువు నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును అతడు నిన్ను ఏలునని చెప్పి ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివి గనక నీ నిమిత్తము నేల శపించబడినది ప్రయాసముతోనూ నీవు బ్రతుకు దినముల నీవు దాని పంట తిందువు అది ముండ్ల తుప్పలను గచ్చపదలను నీకు మొలిపించును పొలములోని పంట తిందువు నువ్వు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కాచి ఆహారము ఎలయనగా నేల నుండి నీవు తీయబడితేవి నీవు మన్నే గనక నీవు మన్నే అయిపోదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు పాపము ఎందుకు ఈ రోగం వస్తుందంటే ఇదిగో నీ ప్రయాసమును నీ గర్భవేదన నేను
హెచ్చుగా చేస్తానంటున్నాడు. రోగాలు ఎందుకు వస్తున్నాయి అంటే దేవునికి అవిధేయతను బట్టి, పాపము చేయటాన్ని బట్టి కూడా రోగం కలుగుతుంది అన్న సంఘటన మీకు తెలియజేస్తాను. ఇంకా మీకు అర్థమయ్యేలాగా ఇదిగో ఎలీషా ప్రవక్త దగ్గరికి ఇదిగో మరి కుష్ఠవ్యాధి కలిగినటువంటి నయమాను వచ్చాడు, స్వస్థపరచబడ్డాడు. నయమాను కృతజ్ఞతతో ఏమంటాడంటే ఇదిగో నేను ఇచ్చిన దాన ధర్మాలు తీసుకోమన్నప్పుడు ఎలీషా అంటాడు నీ నుండి ఒక్క నూలు పోగు కూడా నాకు వద్దని చెప్తాడు. అయితే గెహాజీ చూసినట్లయితే రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం చూసినట్లయితే అంతట దైవజనుడు అయి ఎలీషాకు సేవకుడు గెహాజీ సిరుడైన సిరియానుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మన ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇద్దరు ఎవరు? యజమానుడైన ఎలీషా, దాసి అయినటువంటి గెహాజీ. మరి యజమానునికి ఏ మనసు లేదంటండి, దాన ధర్మాలు తీసుకుని దేవుని నామాన్ని తక్కువ చేసే ఆ మనసు అతనికి లేదు. అయితే గెహాజీకి అయితే ఈ డబ్బులు ఏదో విధంగా సంపాదించాలి అని మనసు అక్కడ కనబడతా ఉంది. మీరు కిందకు వచ్చినట్లయితే 25 నుంచి 27 చదవండి. అతడు లోపలికి పోయి నీవు ఎచ్చట నుండి వచ్చితివని ఎలీషా గెహాజీని అడిగాడు. నీ దాసుడని నేను ఎక్కడికి పోలేదని గెహాజీ ఎలీషాతో అబద్ధమాడతాడు. అంతట ఎలీషా వానితో ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రములను ఒలీవ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాస దాసీలను సంపాదించుకునుటకు ఇది సమయమా? కాబట్టి నయమానుకు కలిగిన కుష్ఠును నీకును నీ సంతతికిని సర్వకాలం అంతటి ఉండును అని చెప్పగా వాడు మంచు వల్లే తెల్లనైన కుష్ఠము కలిగి ఎదురుషా నుండి బయటకు వెళ్ళిపోయాను. గెహాజీకి కుష్ఠి ఎందుకు వచ్చిందండి? తను చేసినటువంటి అవిధేయత, తను చేసినటువంటి పాపాన్ని బట్టి ఇదిగో కుష్ఠవ్యాధిని తెచ్చుకున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సిన పట్టి మరి ప్రభు బిడ్డలమైన మనము, ప్రభువుని ఎరిగినటువంటి మన జీవితాల్లో మనం ఎందుకు బెంబేలెత్తుపోవాలి? ఇదిగో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇదిగో ప్రభువు దేవుని యొక్క వాక్యంలో మనకు చెప్తున్న చక్కటి మాటలండి. నీవు నా మాటలను విని నా ఆజ్ఞలను గైకుని ఇదిగో నేను చెప్పినట్లు ప్రవర్తించిన ఎడల ఇదిగో ఐగుప్తీయులకు వచ్చిన సర్వరోగములలో ఏ రోగము నీ మీదకి రాదని చెప్పాడు దేవుని స్తోత్రం. మీరు చదవండి. అదిగో లాస్ట్ ఇయర్ క్రిస్మస్ చేసుకుంటాను కూడా ఇదిగో ఆ ప్రాంతంలో ఆటంకాలు కలిగించారు, క్రైస్తవులను చాలా హింసించారు. వాళ్ళని హింసించినందుకు ఈ లోక రోగం వచ్చిందని నేను అన్నాం, వాళ్ళు హింసించినందుకు వాళ్ళు అనిపిస్తున్నారని నేను అన్నాం. కానీ మీరు గమనించినట్లయితే ఇటువంటి భయంకరమైన రోగము కలిగిన పరిస్థితుల్లో కూడా విశ్వాసులైనటువంటి వారు తమ ప్రాణాలకు తెగించి వారికి సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం. నీకు నాకు భారం ఉండాలి. నీకు నాకు ఏముండాలంటే ఇదిగో బాధ్యత ఉండాలి. నశించిపోతున్న జనాంగం కొరకు మనం ప్రతిదినము మోకరించి ప్రార్థించే వారంగా ఉండాలి. నాకు లేదులే నొప్పి అని అనుకుంటే కాదు, నీ దాకా వస్తేనే కానీ ఆ నొప్పి నీకు తెలీదు. కాబట్టి మనం ఏం చేయాలంటే భారము కలిగి ప్రార్థించే వారంగా ఉండాలి. నిర్గమాకాండము 23వ అధ్యాయము 25వ వచనం నీ దేవుడైన యెహోవానే సేవింపవలను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగము తొలగించేదను, కడుపు దిగబడినది గొడ్డుది నీ దేశములోనే ఉండదు, నీ దినముల లెక్క సంపూర్తి. నేను నీ మధ్యన రోగమును తొలగించేదని ఎప్పుడు? నీవు దేవుడైన యెహోవానే సేవించాలి. దేవుని స్తోత్రం. యెహోషువ అంటాడు మీరు ఎవరినైనా సేవించండి, నేను నా కుటుంబం యెహోవానే సేవిస్తామంటాడు. కాబట్టి ఇదిగో లోకములో పరిస్థితులు ఎలాగున్నా ఐగుప్తు దేశములో ఇదిగో ఐగుప్తులకు 10 భయంకరమైన తెగుళ్ళు వచ్చినాయి, ఇస్రాయేలుకి ఏది రాలేదు. ఐగుప్తులో చీకటి ఉంది, ఇదిగో అదే ప్రక్కనున్న ఇస్రాయేల్కు వెలుగు ఉంది. ఐగుప్తులో తాపములు ఉన్నాయి, అయితే ఇస్రాయేల్కు ఇదిగో అటువంటి ఏమీ లేదు. కారణం చూసినట్లయితే వారు ప్రత్యేకించబడిన వారుగా, దేవుని జనాంగముగా, దేవుని సేవించేవారుగా, దేవుని ఆజ్ఞలు గైకునేవారుగా ఉన్నారు. కాబట్టి లోకంలో ఎటువంటి కల్లోలం ఉన్నా, లోకంలో ఎటువంటి రోగాలు ఉన్నా, లోకంలో ఎటువంటి భయంకరమైన ఉపద్రవాలు ఉన్నా,
నీవు దేవుని యందు భయభక్తులు కలిగినట్లయితే నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు కాపాడగలడు. అలాగని ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ, ఇదిగో నేను ప్రభువుని సేవిస్తున్నాను అనుకుంటూ నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవిస్తే అది కుదరదు. కారణం తెలుసా? ప్రభు ఎంత ప్రేమ గల దేవుడు, అంత రోషము కలిగిన దేవుడు కూడా. ఇదిగో ఆయన ఉగ్రతకు మనం తాళజాలలేము గనక, ఇదిగో ప్రతి సమయంలోనూ ప్రభుకు మనము భయము కలిగి ఆయన వెంబడించే వారంగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఈరోజు మనం క్షేమంగా ఉన్నాం, రేపు క్షేమంగా ఉంటామన్న గ్యారంటీ లేదు. ఈరోజు మంది రేపు మందే కాదు. భక్తుడైనా మీకు తెలుసు, యోబే అంటాడు మనము నిన్నటి వారమే అంటాడు. మీరు చూసినట్లయితే ఇదిగో ఎంత ప్రార్థన చేసేవాడు. ఒక చక్కటి కుటుంబము, 10 మంది బిడ్డలు, తండ్రి తల్లి 10 మంది బిడ్డలు, ఆస్తి పాస్తులు, దేశంలోనే ధనవంతుడు. అయినా సరే వీళ్ళు ఎక్కువ సంతోషపడి ఎక్కడ పాపం చేస్తారో అని దేవుని సందులో ఉదయమే లేచి దహన బలులు అర్పిస్తూ ఉన్న ఈ యొక్క యోబు కుటుంబంలోకి వచ్చినటువంటి శోధన మామూలు శోధన కాదు. ఇదిగో రోగం ఒకసారి పాపం వలనే కాదు, సాతాను కూడా రోగాన్ని తీసుకొస్తాడు. ఇదిగో చక్కగా దేవుని ఆరాధిస్తున్నాడు, భూమి మీద అతని వంటి యథార్థ పరులు లేదు, అయితే దేవుని దగ్గర ఇదిగో పర్మిషన్ తీసుకుని వచ్చింది. ఒక్కరోజునే ఉన్నవారంతా ఒకడు పోయాడు, ఆ కుటుంబంలోనే తట్టుకోలేము అటువంటిది. 10 మంది పిల్లలు ఒక్కసారే చనిపోయారు. ఒక్కసారి పోయింది, ఒంటెలు పోయినాయా పర్లేదు ఇంకోసారి సంపాదించుకోవచ్చు, గొర్రెలు పోయినాయా ఇంకోసారి సంపాదించుకోవచ్చు, ఆస్తిపాస్తులు పోయిన ఇంకోసారి సంపాదించుకోవచ్చు, 10 మంది పిల్లలు పోయారు. ఇదిగో యోబు ఒక్కడే ఉన్నాడు, యోబు భార్య ఉన్నది. చూసావు, చూద్దామా ఆ యోబు గ్రంథం 2:7. యోబు గ్రంథం 2:7. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలుదేరి అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను, అతడు ఒళ్ళు గోక్కునుటకై చిల్ల పెంకును తీసుకొని బోడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవింకను యథార్థతను వదలకిందువా, దేవుని దూషించి మరణము కమ్మను, అందుకు అతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నాము, మనము దేవుని వలన మేము అనుభవించుదామా, కీడు మనం అనుభవింపదగదని. ఈ సంగతిలో ఏ విషయమందునో యోబు నోటి మాటతో నేను పాపము చేయలేదు. ఈ రోగం ఎందుకు వస్తుంది? ఒక్కొక్కసారి మన పాపం వలన రోగం వస్తుంది, మన అవిధేయత వలన పాపం వస్తుంది. అదేవిధంగా దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తూ యథార్థ జీవిస్తాను నీ జీవితంలో అనేక మార్లు నీ విశ్వాసంలో నుంచి నిన్ను తొలగింపు చేయాలని, విశ్వాస భ్రష్టులు చేయాలని అనేక మార్లు రోగాన్ని దుష్టుడు తీసుకొస్తాడు. యోబు కూడా ఎంతో అందమైనటువంటి కుటుంబ జీవితం, అంత అందమైన కుటుంబం ఇంకోటి ఉండదనే నేను అనుకుంటాను. ఎందుకంటే 10 మంది పిల్లలు, 3-4 పిల్లలు ఉన్న కుటుంబమే ఎంతో సంతోషంగా ఉంటుంది. పిల్లలు 10 మంది పిల్లలు ఏమండి, ఆస్తిపాస్తులు దేనికి లోటు, అంతకంటే ప్రాముఖ్యంగా దేవుని ఎందు భయభక్తులు కలిగిన కుటుంబం. కానీ ఇదిగో సాతాను రోగం తీసుకొచ్చాడు. ఇదిగో వెంటనే అంటాడు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్ను, దేవునికే మహిమ కలుగునుగాక, యెహోవా నామునకు స్తుతి కలుగునుగాకని 21వ వచనం అక్కడ రాయబడతా ఉంది. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే రోగము ఎందుకు వస్తుంది అనేది నేను చెప్పిన తర్వాత స్వస్థతను గురించి కూడా మీకు తెలియజేస్తాను. రోగము వచ్చినప్పటికీ కూడా ఆయన బిడ్డలకు ప్రభు స్వస్థతను కలగజేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యోబు కోల్పోయాడు, రైటే, సమస్తాన్ని కోల్పోయాడు, కానీ ప్రభువును విడిచిపెట్టలేదు. మీరు చూసినట్లయితే 42వ అధ్యాయం 41వ అధ్యాయం మరలా మీరు తర్వాత చూసినట్లయితే కోల్పోయిన దానికి రెండింతలు దేవుడు మరలా యోబుకు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభువులో నువ్వు నిలిచి ఉండవలసిన వాడంగా ఉన్నావు, ప్రభు యందు భయభక్తులు కలిగి జీవించవలసిన వారంగా ఉన్నావు. ఇదిగో దేవునితో పరాచికాలు మనం ఆడకూడదు. ఇదిగో అగ్నిలాంటి దేవుడు, రోషము కలిగిన దేవుతో, ఇదిగో పరిశుద్ధత కలిగి జీవించవలసిన మనము సకం లోకంలో సకం దేవునితో ఉండొద్దు. కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క ఉగ్రతకు మనం మనం తట్టుకోలేం. ప్రభు యొక్క కృపాయుగంలో ఉన్నాం, ప్రభు కృపకు పాత్రులమై ప్రభు మనల్ని హెచ్చించిన కొలది మనం ఇంకను తగ్గి జీవించవలసిన వారంగా ఉన్నాం. గత రాత్రి ఉపాస కొడుకులో నేను తెలియజేశాను, ఇదిగో ఆత్మ సంబంధమైన కోరిక ఎవరికైతే లేదో వారు నిద్రించుచున్నవారు తప్ప ప్రభు కొరకు ఏమాత్రం ఉపయోగం లేనటువంటి వారే. నువ్వు ప్రార్థన చేసే అలవాటు నీకు లేదు, ఇదిగో గంటసేపు ప్రార్థన చేసే అలవాటు లేదు, దినములో ప్రార్థన చేసే అలవాటు లేదు, లేఖనాలు చదివే అలవాటు లేదు, మందిరానికి అప్పుడప్పుడు వచ్చి వెళ్తా ఉన్నా, నీకు ఇష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నావు, నీకు ఇష్టం వచ్చినప్పుడు ప్రభువుని అడుగుతా ఉన్నావు. నీలో ఆత్మ సంబంధమైన కోరికలు ఏమీ లేవు. ఇదిగో నీ అవసరాలకు నా అవసరాలకు ప్రభు దగ్గరికి వెళ్ళటం కాదు,
ప్రభు ఏ స్థితిలోంచి మనల్ని తీసుకొచ్చాడు. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉండేవారం, మన స్థితి తక్కువ, ఆ స్థితి నుంచి దేవుడు తీసుకొచ్చి ఇంతగా హెచ్చిస్తే నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థించాల్సిన నువ్వు, ప్రభు దగ్గరకు ఉండి వాక్యాలు చదవాల్సిన నువ్వు. ఏ సాకులు చెప్తావా? సాకులు చెప్తామా? ప్రభు నాకు సమయం లేదు, నాకు అది లేదా? సమయం లేకపోతే బోళ్ళంత సమయం ఇస్తాడు, కంగారు పడద్దు. ఆ సమయము, ఆ యొక్క పరిస్థితి రాకముందే ప్రతి సమయములోనూ ఇదిగో ప్రభువులో నమ్మకస్తులంగా మనం జీవించవలసిన వారంగా ఉన్నాం. ఈ భూమి మీద ఎవరైతే అలా నమ్మకంగా జీవిస్తారో వారి ఎడల ఆయన కృప ఇదిగో యుగ యుగములు తరతరములు నిలిచి ఉంటారు. దేవుని స్తోత్రం. యెహోవా భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచిరి. యెహోవా ఎందు భయభక్తులు కలిగిన వారికి ఏమేలు కొదివలేదు. యెహోవా ఎందు భయభక్తులు గలవాని చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరి ఎందు భయభక్తులు గలవారి చుట్టూ? ఆయన ఎందు భయభక్తులు గలవారు. మనం భయభక్తులు లేకపోతే దూత కూడా ఏం చేయదు, చూసి చూడనట్టు అనుకుంటారు. తర్వాత జరిగే ప్రమాదానికి మనమే బాధ్యులం. లోకా సువార్త 13:10 దీన్ని ఒకసారి 10 విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 సంవత్సరాల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన యొక్క స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలువబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరచని. విశ్రాంతి దినమున సమాజ మందిరంలో యేసుప్రభు బోధిస్తూ ఉన్నప్పుడు 18 సంవత్సరాల నుంచి దెయ్యము పట్టిన ఆత్మ, ఏ ఆత్మది, ఏ ఆత్మది రాయించి కింద రాసి చూడండి, దెయ్యము పట్టిన ఆత్మ, బలహీనపరచు దెయ్యము పట్టిన ఆత్మ 18 సంవత్సరాల నుంచి ఉంది. ఎవరికి? ఈ స్త్రీకి. మరి దెయ్యం పట్టేటి ఆత్మ, బలహీనపరచు ఆత్మ కలిగినటువంటి ఆమె దేవుని మందిరంలో ఎలా ఉంది ఆలోచన చేయండి మీరు ఒకసారి. యేసుప్రభు వారు సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు, అలవాటుగా సమాజ మందిరంలోకి వెళ్ళి దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రకటిస్తున్నప్పుడు ఎదురుగుండా కూర్చుంది, వంగిపోయింది ఇలాగా. ప్రభు వారు చూశాడు ఆమెకి ఎన్ని సంవత్సరాల నుంచి, 1-2 కాదు, 18 సంవత్సరాల నుంచి బలహీనపరచు ఆత్మ, బలహీనపరచు ఆత్మ. ప్రభు వారు కనికరించాడు, ప్రభు వారు కృప చూపించాడు. కృప చూపించాడు గనక ఆమెను స్వస్థపరిచాడు. స్వస్థపరచబడిన వెంటనే ఆమె ఏమైందండి? లేచి చక్కగా నిలబడి అనేక మంది విశ్వాసులు ఈనాడు దేవుని మందిరాలకు వస్తూ ఉన్నారు, ప్రభువుని కలిగామని జీవిస్తూ ఉన్నారు తప్ప. ఇదిగో అపవిత్ర సంబంధమైనది, లోక సంబంధమైనది నీలో ఉన్నట్లయితే దురాత్మ నిన్ను ఆత్మీయంగా ఎదగనివ్వకుండా అడ్డుకుంటుంది. జాగ్రత్త. దురాత్మ సంబంధమైనది ఏది, అనగా లోక సంబంధమైనది ఏది నీ దగ్గర ఉండటానికి లేదు. అది ఉన్నదా నిన్నేం చేస్తుందంటే బలహీనపరుస్తుంది. అందుకే ఈనాడు దుష్టుడు కూడా బహుకుయుక్తిగా సంఘాల మీద పడ్డాడు, కుటుంబాల మీద పడ్డాడు, విశ్వాసుల మీద పడ్డాడు. ఏదో విధంగా సంఘాలను డిస్టర్బ్ చేయాలి, ఏదో విధంగా కుటుంబాలని డిస్టర్బ్ చేయాలి, ఏదో విధంగా విశ్వాసిని ఇదిగో ఆసక్తి లేకుండా చేయాలని చూస్తూ ఉన్నాడు. గనక ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే 18 నెలల నుండి బలహీనపరచు ఆత్మ కలిగిన ఆమెను ప్రభువు స్వస్థపరచగలిగాడు. ఒకవేళ దేవుని యొక్క మందిరానికి వస్తూ లేకపోతే ప్రభువుని కలిగి ఉన్న నీ జీవితంలో ఇదిగో బలహీనపరిచేటువంటి ఆ ఆత్మ నిన్ను వేధిస్తూ ఉన్నట్లయితే స్వస్థపరిచేవాడు మన ప్రభువు ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన తప్పక స్వస్థపరుస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. విచిత్రం ఏంటో కానీ ఆమె మందిరానికి వస్తూనే ఉంది కదా. విచిత్రం ఏంటంటే ఆవిడ మందిరానికి వస్తూనే ఉంది, దేవుని కృప పొందుకోగలిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిది పాపం వలన రోగం వస్తుంది, రెండవది మనం చూసినట్లే సాతాను రోగాన్ని తీసుకొస్తాడు, మూడవది దేవుని క్రియ ప్రత్యక్షమగటానికి కూడా ఒక్కొక్కసారి రోగము కనబడతా ఉంటుంది. యోహాను సువార్త 9:1-3 చూడండి. యోహాను సువార్త 9:1-3 ఆయన మార్గమును పోవుచుండగా బోధకుడా, వీడు గ్రుడ్డివాడే పుట్టుటకు ఎవడు పాపము చేసెను, వీడా వీడిని కన్నవారా అని ఆయన్ని అడగగా యేసు,
వీడైనను వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు వీని ఎందు ప్రత్యక్షపరచబడటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. ఇతనికి వచ్చిన రోగం దేని కొరకు వచ్చిందండి? దేవుని క్రియలు ప్రత్యక్షమవటానికే వచ్చింది. కాబట్టి మన జీవితాల్లో రోగం కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు నాకే కావా, నాకే వచ్చిందా, నాకే రావాలా, దేవుడు నా మీదే అన్న మాటలు మాట్లాడద్దు. ఎదిగో మనల్ని మనం సరి చేసుకుందాం. ఒకవేళ మనలో అవిధేయత ఉన్నట్లయితే ఒప్పుకుని విడిచిపెట్టి ప్రభువు కృప పొందుకుందాం. నిజంగా ఇదిగో దేవుని నామ మహిమార్థమై నీకు అది వచ్చినట్లయితే దేవునికి మహిమ నీ ద్వారా, నీకు వచ్చే కష్టము ద్వారా, నీకు వచ్చిన రోగము ద్వారా ఆయన నామం మహిమపరచబడుతుంది. మీ అందరికీ ఎదుట సజీవ సాక్షి నేనే. 2019 ఇదిగో భయంకరమైనటువంటి ఆ యొక్క మరి ట్యూమర్ నుంచి ప్రభువు నన్ను బ్రతికించాడు. కేవలం దేవుని నామానికి మహిమే కలుగును గాక. దేవుని స్తోత్రం. అనేక మంది జీవితాల్లో ఇటువంటి అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాలశములో లోకములో ఎటువంటి చీకటలుముకున్నప్పటికీ, లోకములో ఎటువంటి వ్యాధులు సోకుతున్నప్పటికీ, లోకములో ఎటువంటి భయము ఆవరించినప్పటికీ ఆయన బిడ్డలంగా మనం జీవించగలిగితే ఏ వ్యాధి, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానే రాదు, రానే రాదై లలా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానే రాదు, రానే రాదయ్యా. ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నాలుగవదిగా మనం చూసినట్లయితే వయసును బట్టి కూడా రోగం అనేది వస్తుంది. ఆదికాండము 48:1-10 ఇస్రాయేల్ని గురించి మాటలు అక్కడ మనం చూడగలం. మీరు చూసినట్లయితే ఇది అతడు కాయిలా పడి ఉన్నాడని, నీ తండ్రి కాయిలాగా పడి ఉన్నాడు అనగా ఇండీడ్ యువర్ ఫాదర్ ఈజ్ సిక్. ఇగో నీ తండ్రి మరి వృద్ధాప్యం వలన మరి బలహీనంగా ఉన్నాడు, రోగం కలిగి ఉన్నాడు, లేకపోతే శక్తిహీనుడిగా ఉన్నాడని అక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి అనేక మార్లు బలహీనత, రోగం అనేది వయసును బట్టి కూడా వస్తుంది. అందుకే మన దేవా సహాయము నిమ్మనే పాటలో ఆకర్షణ ఏంటండి, మంచి మరణం బిమ్మో దేవా నన్ను వాంచించు సైతాను వల నుండి కావా దేవా సహాయముని. అందుకే విశ్వాసులమైన మనం మంచి మరణం ఈ ప్రభు అని కూడా ప్రార్థన చేసుకో. విశ్వాసి దేనికి భయపడకూడదండి? మరణానికి భయపడకూడదు. ఎందుకంటే ఒకవేళ ఈ భూమిని విడిస్తే, ఈ తనువుని విడిస్తే మనం వెళ్ళేది ప్రభు దగ్గరికే. దేవుని స్తోత్రం. అటువంటి నిశ్చయత మన జీవితాల్లో ఉండాలి. మరి బిడ్డల సంగతి ఏంటండి? వెనకాల సంతానం సంగతి ఏంటి? వెనకాల ఉన్నవారి సంగతి. నీతిమంతుని పిల్లలు వారిని తదనంతరం వర్ధిల్లుదురు. దావీదు అంటాడు, ఇదిగో నేను చిన్నవాడునైంటిని, ఇప్పుడు ముసలివాడనైనప్పటికీ నీతిమంతులు కానీ వారి సంతానం కానీ భిక్షమెత్తుట నేను చూడలేదంటున్నాడు. దేవుని యొక్క వాగ్దానాలు మన జీవితాల్లో ఉన్నాయి. దేవుడు మనకిచ్చిన ఆయుష్ అంతటిలో ఇదిగో నీ దినాలు లెక్కించబడినాయి, ఆయన దగ్గర నా దినాలు లెక్కించబడినాయి. ఆయుష్ అంతటిలో దేవుని యందు భయభక్తులు కలిగి ఇదిగో ఆయనకు సేవ చేసి ఇదిగో ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయన నామాన్ని మహిమపరుస్తూ అనేకులకు యేసుని గురించి ప్రకటిస్తూ ఇదిగో ఆ రాకడకు సిద్ధపడి మనము తరములో మన తరంలో మన పిలుపు అందుకుని మనం వెళ్ళిపోవటమే ప్రభు మనకిచ్చినటువంటి ఆ గొప్ప భాగ్యం తప్ప ఈ లోకంలో నీ ఇష్టానుసారంగా జీవిస్తూ ప్రభు కృపలో నుంచి తొలగిపోతే అది భయంకరమైనటువంటి స్థితి అని నేను ఈ దినాన తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా చూసినట్లయితే ప్రమాదాలు వలన కూడా రోగాలు కలుగుతూ ఉంటాయి. 2 రాజుల గ్రంథం 1 దీండి ఒకసారి 2 రాజుల గ్రంథం 1 అహజ్య షుమ్రూలున్న తన మేడగది కిటికీలు ఉండి కింద పడి రోగి అయి మీరు ఎక్రోని దేవతకు బయల్జబూలు నద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడదునో లేదు అని విచారించుటన్న దూతను పంపగా ఇశ్రాయేలు వారిలో దేవుడు అన్నవాడు లేడనుకుని ఎక్రోను దేవతైన బయల్జబూలును మీరు
వెచ్చిన మంచం మీద నుండి దిగిరాకుండా నిశ్చయముగా మరణమగదు. ఈ అహజ్జా ఏం చేస్తాడంటే సుమిరోన్లో తన మేడగదిలో కిటికీలో కూర్చున్నాడు. కిటికీలో కూర్చుని కింద పడి ఏమయ్యాడండి, రోగి అయ్యాడు. చావలేదు, ఇంకా కింద పడ్డాడు. కాలు ఇరిగిందా, తల పగిలిందా, ఏం పగిలిందో మనకు తెలియదు. కింద పడ్డాడు, రోగి అయ్యాడు. రోగి అయిన వెంటనే ఏం చేయాలి, ప్రభు దగ్గరికి వెళ్ళాలి. రోగి అయిన వెంటనే ఏం చేయాలి, ప్రభు పాదాల చెంతకి వెళ్ళాలి. ప్రభువా, నేను ఏదైనా అవిధేయత చేశానా, నేను ఏదైనా తప్పు చేశానా, నేను ఏదైనా పాపం చేశానా, నన్ను క్షమించి ప్రభువా, నన్ను కనికరించి ప్రభువా అని అడగాల్సి. ఎక్రోను దేవత దగ్గరికి పంపించినప్పుడు తిష్బీయుడు అనేది ఏలియా వెళ్ళి, ఇదిగో ఇశ్రాయేల్లో దేవుడు లేడే, నువ్వు ఎక్రోను దేవతకు పంపిస్తున్నావా, ఇదిగో నువ్వు ఎక్కిన మంచం మించి నీకు లేవు అంటాడు. తర్వాత 50 మందిని పంపిస్తాడు. వాళ్ళందరూ కూడా అగ్నికి ఆహుతైన సంఘటన అధ్యాయంలో చూడగలం. ఇక్కడ నేను చెప్పే మాట ఏంటంటే, ప్రమాదాల ద్వారా కూడా రోగము వస్తూ ఉంటుంది. అనేక మళ్ళీ ఈ ప్రమాదాలను బట్టి రోగాలు వస్తాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే బహుజాగ్రత్త కలిగి, అందుకే ఉదయం లేచిన వెంటనే నువ్వు ప్రభు సన్నిధిలో ప్రార్థనలో గడపాలి. ప్రభువా, దూరదేశంలో ఉన్నాం, డ్యూటీలకు వెళ్తూ ఉన్నాం, ఇంటి దగ్గర కుటుంబాలు ఉన్నాయి, బిడ్డలు ఉన్నారు, లేచి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఏదో 2 నిమిషాలు ప్రార్థన చేసి నీ బిజీగా నువ్వు వెళ్ళిపోవటం కాదు, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను ప్రభు చేతికి అప్పజెప్పాలి. ప్రభువా, నీ వాగ్దానాలు ఉన్నాయి ప్రభువా. అయ్యా, ఇదిగో తండ్రి, ఇదిగో నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతానన్నా, ఇదిగో మా బిడ్డలను కాపాడండి ప్రభువా, ఇదిగో రాకపోకల్లో తోడేయండి ప్రభువా, బయటికి వెళ్తున్నారు ప్రభువా, క్షేమంగా తీసుకురండి ప్రభువా, బిడ్డల చుట్టూ మీ కంచెను వేయండి, దుష్టుల చూపు, మనుషుల ఈర్ష్యపు చూపులు పడకుండా కాచి కాపాడి. అనేకముగా ప్రభు సన్నిధిలో బిడ్డలను ప్రభు చేతికి అప్పగిస్తే నువ్వు ఎక్కడున్నా కుటుంబము, బిడ్డలు కాచి కాపాడబడతారు. అలా కాకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు, నీ ఇష్టానుసారంగా నేను జీవిస్తే, ఇదిగో లోకంలో ఉండి ఇష్టానుసారంగా జీవిస్తే వేరు. నువ్వు ఆల్రెడీ ప్రభువుని తెలుసుకున్నావు, ప్రభువుని రక్షకుడిగా కలిగి ఉన్నావు, యేసు యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నావు, యేసు రక్షకుడు అని తెలుసుకున్నావు, పాటలు పాడుతూ ఉన్నావు, ప్రార్థన చేస్తూ ఉన్నావు, బాప్తిజం పొందావు, ప్రభు వలలో పాలు పంపులు పొందావు, నువ్వు ఆయన బిడగా చేర్చబడ్డావు కనుక నువ్వు ఎవరెప్పుడైతే ఆయన సొత్తుగా చేయబడ్డావో ఆయన ఇష్టానుసారంగా జీవించాలి తప్ప, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే ప్రమాదాలు కొని తెచ్చుకుంటాం. నేను ముందుకెళ్ళి నేను ముగిస్తాను. అయితే మరి రోగ నివారణలు ఏంటంటే, మొట్టమొదటిది ఏంటంటే, దేవుని ద్వారానే రోగ నివారణ జరుగుతూ ఉంటుంది. దేవుని దగ్గరికి వస్తేనే రోగాల నుండి ప్రభువు విడిపించుతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయ. నేను చెప్పాను కదా, రోమేలకు రాసిన పత్రిక 9:15 ఉంటుంది, పొందగోరు వాని వలనను ప్రయాసపడు వాని వలన ఏమి లేదు, కానీ కరుణించు దేవుని వలననే మనం సమస్తము పొందుకుంటా ఉన్నాం. నువ్వేం కావాలనుకుంటు, చదివిన మాటమ్మా, ఎవనిని కరుణింతును వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపిదును జాలి చూపిదును, కాగా పొందగోరు వాని వలనైనను కానీ, కాదు కానీ, ఆ మాట చదవాలి, కాదు కానీ కరుణించు దేవుని వలన మాత్రమే. అవును, నువ్వు ప్రయాసపడినా, నువ్వు పొందగోవాలనుకున్నా నువ్వు పొందుకోలేవు, నువ్వు ఎంత ప్రయత్నించినా పొందుకోలేవు. ప్రభువు కృప లేకపోతే నువ్వు ఎంత ప్రయాసపడినా, మీరు వేకువనే లేచి చాలా కష్టార్జితమైన ఆహారం తినిచుండుట పండుకొని చుండుట కూడా వ్యర్థమే. ఎప్పుడు యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం అంతా వ్యర్థం. కుటుంబమైనా, భార్యభర్తలైనా, ఒక కుటుంబమైనా, పిల్లలైనా, ఏదైనా సరే అది యెహోవా కట్టించకపోతే మనం పడే ప్రయాసం అంతా వ్యర్థం. మరి ఎవరి వలనంటే, ఇది ఒక కరుణించు దేవుని వలనే. ఆ కరుణ గల దేవునిదే పాదాల చెంతకి మాటి మాటికి వెళ్ళే అనుభవం నీకు ఉండాలి. ఎవరైతే అట్టి అనుభవం కలిగి ఉంటారో, ఎవరైతే అట్టి ఇది అలవాటులు కలిగి ఉంటారో, ప్రభు వారిని కాచి కాపాడి సంరక్షిస్తాడు. దేవుని స్తోత్రం. భూమి ఇదిగో తల్లకిందులైనా సరే ఆయన బిడ్డలను ఎన్నటికీ విడిచిపెట్టడు. దేవుని స్తోత్రం. భీతి నీకు నీ దగ్గరకు రానే రాదు. కొండలు దద్దరిల్లినా, మెట్టలు తత్తరినా, నా కృప నీకు తొలగదని దేవుని వాక్యం సెలవిస్తాను. నీ ప్రక్కన 1000 మంది పడిన, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన, అపాయము నీ యొద్దకు రానే రాదు. ఇదిగో భయంకరమైనటువంటి, మీరు ఆలోచన చేయండి ఒక్కసారి, ఇస్రాయేలులు ఐగుప్తులు పక్క పక్కనే ఉన్నారండి. అసలు వాస్తవానికి ఇస్రాయేలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. అటువంటిది వారికి మధ్యలో అడ్డుగోడ లేదు, లేకపోతే ఈ పట్టణంలో వీళ్ళు లేరు, ఆ పట్టణం లేరు, కలిసే ఉన్నారు. కానీ వారికి ఏ తెగులు వారిని
అంటలేదు. ఐగుప్తుల నిండానేమో కప్పరం, ఇస్రాయేల్కి ఏమీ లేదు. ఐగుప్తుల నిండా చీకటే, వీళ్ళ వెలుగు. ఐగుప్తీయుల యొక్క వీళ్ళలో వడగండ్లు, వీళ్ళకేమో ఏమీ లేదు. ఐగుప్తీయుల్లో మిడతలు, వీళ్ళకేమీ లేదు. ఐగుప్తీయుల్లో నీరు ఏమీ లేదు. అక్కడ వీళ్ళు శుభ్రంగా తాగుతున్నారు. ఏంటి, వీళ్ళు ఏమైనా ప్రత్యేకించబడినవారా? నిజముగానే ప్రత్యేకించబడినవారు. ఆయన కరుణ పొందుకున్నవారు. దేవుని స్తోత్రం. ఈ మధ్యాహ్న కాలశంలో కూడా మనం కూడా ప్రత్యేకించబడిన వారమే. ఆయన కరుణ పొందుకుని ఈ భూమి మీద మనం జీవిస్తూ ఉన్నాం గనక మనం ఏం చేయాలంటే, ఇదిగో ఆయన ఉగ్రతకు మనము పాలు కాకుండా మనం ఏం చేయాలి? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. రెండవది, ఏ విధంగా రోగ నివారణ అంటే ప్రార్థన ద్వారానే రోగ నివారణ. అపొస్తలుల కార్యాలు 20:8-9 వచనాలు చదవండి. అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరము చేతను, రక్తభేది చేతను బాధపడుచు పండుకొని ఉండెను. పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరచను. అతని మీద చేతులుంచి స్వస్థపరచను. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రార్థన ద్వారా స్వస్థత మనం పొందుకోగలము. దేవుని యొక్క కృపావరం. యాకోబు రాసిన పత్రిక 5:14, మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలువనంపవలను. వారు ప్రభువు నామమున అతని నూనె రాసి అతని కొరకు ప్రార్థన విశ్వాస సహితమైన ప్రార్థన స్వస్థపరచును. ప్రభు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపర. ఇప్పుడు ప్రార్థించేవానికి ఒక్కడికే ఉండటానికి లేదు, రోగికి కూడా విశ్వాసం ఉండాలి. సంఘ పెద్దలు వెళ్ళి నూనె రాసి ప్రార్థన చేయాలి. ఇదిగో సేవకుడో లేకపోతే సంఘ పెద్దలు వచ్చి ప్రార్థన చేస్తే కాదు, రోగం కలిగిన వాడు కూడా విశ్వసించాలి, నా యేసయ్య నన్ను స్వస్థపరుస్తాడని. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. అతడు పాపములు చేసిన వాడైతే క్షమాపణ పొందును. మీ పాపములు ఒకరితోనొకడు ఒప్పుకొనుడి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రార్థన ద్వారా ఇదిగో రోగ నివారణ మనం పొందుకోవచ్చు. పరిశుద్ధ గ్రంథంలో యేసుప్రభు వారి చరిత్ర మీరు చూస్తే అనేక మంది స్వస్థపరచబడిన వారు మనకు కనబడతా ఉన్నారు. ఇదిగో ప్రభు వారు కూడా అధికారం ఇచ్చాడు. ఏం అధికారం ఇచ్చాడంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి, రోగులను బాగు చేయుడి, ఇదిగో స్వస్థతలు చేయండి అని అధికారం ఇచ్చాడు. ఆ అధికారం మనం పొందుకుని, ఆ యొక్క తలాంతులు మనం పొందుకోవాలంటే ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించి ప్రభు యొక్క అభిషేకాన్ని, ప్రభు యొక్క అగ్ని అభిషేకాన్ని, ప్రభు యొక్క కృపావరాలను పొందుకున్నప్పుడు మాత్రమే దాన్ని మనం చేయగలము. లేకపోతే అటు ఇటు ఉన్న భక్తి జీవితాల్లో ప్రభు కొరకు ఎటువంటి బలమైన కార్యాలు చేయలేము. మూడవదిగా సాధనాల ద్వారా ఇదిగో ఆ యొక్క రోగ నివారణ చేయొచ్చు. యెషయా గ్రంథము 38:21 చదవండి అయ్యా. మరియు యెషయా అంజూరపు పండ్ల ముద్ద ఒకటి తీసుకొని ఆ పుండుకు కట్టవలను, అప్పుడు అతడు బాగుపడునని చెప్పాను. మరియు హిజ్కియా నేను యెహోవా మందిరం నాకు పోయేదనంటే గుర్తు ఏమని అడిగాను. ఇక్కడ మనం చూసినట్లయితే యెషయా అంజూరపు పండ్ల ముద్దను తీసుకుని ఆ పుండుకు కట్టవలను, అప్పుడు అతడు రోగ నివారణ అతడు బాగుపడునని దేవుని వాక్యం. కొంతమంది మరి ఒక్కొక్కళ్ళది ఒక విశ్వాసం అండి, విశ్వాసాన్ని బట్టే మన జీవితాల్లో కాదు. కొంతమంది విశ్వాసులు అసలు ట్యాబ్లెట్లు వేసుకోరు, వారి విశ్వాసాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. కొంతమంది అసలు ట్యాబ్లెట్లు వేసుకోకూడదని వాదన చేస్తూ ఉంటారు, ఎవరు విశ్వాసం అది. అయితే ఇదిగో అంజూరపు పండ్ల ముద్ద తీసుకెళ్ళి అక్కడ కట్టుడు ద్వారా బాగుపరచబడిన అక్కడ వాగి. కాబట్టి అనేక మార్లు సాధనాల ద్వారా ఈ ట్యాబ్లెట్లు తర్వాత ఇవన్నీ కనుక్కున్నది కూడా దేవుడు వారికి జ్ఞానమిచ్చుడు ద్వారా కనుక సాధనాల ద్వారా రోగ నివారణ పొందుకోవచ్చు. అయితే ఘోరమైన వ్యాధి కలిగింది ఒకటి ఉందండి, అది చెప్పి నేను ముగిస్తాను. యిర్మీయా గ్రంథం 17:9 వచనం. ఇవన్నీ ఒక రోగాలు అయితే ఈ రోగం ఇంకో ఒకటి భయంకరమైన రోగం చదవండమ్మా. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున నేను హృదయమును పరిశోధించువాడను. కాబట్టి హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదు. ఈ రోగాలన్నీ శారీరకమైన రోగాలైతే
ఈ వ్యాధి అయితే ఇది ఘోరమైన వ్యాధి, ఘోరమైన రోగం. ఇదేంటంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది. ప్రభువు లోకంలో పడి ఉన్న మనలను, మన హృదయం ఒకప్పుడు ఇదిగో లోక సంబంధమైన పాపములతో కొట్టుకొని పోతున్న సమయాల్లో ప్రభువు మనల్ని ప్రేమించి ఇదిగో మన హృదయాన్ని మార్చి సమాధానకరంగా శాంతికరంగా మనకి మన హృదయంలో ఆయన నివాసం చేసి ఒక మంచి మరి శుభకరమైనటువంటి దీవెనకరమైనటువంటి జీవితాన్ని మనకు ప్రాప్తింపజేశాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎల్లప్పుడూ ప్రభువుని కలిగి మాత్రమే మనము జీవించాలి తప్ప లోక సంబంధమంగా మనము జీవిస్తే, అన్యులు ప్రవర్తించినట్లు ప్రవర్తిస్తే. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు చెప్పినట్లు చేయకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు చేస్తే రోగము, వ్యాధి, బాధలు, కష్టాలు ఇవి ఎదురవుతాయి. ప్రత్యేకంగా రోగము. ఇంకొక మాటలో చెప్పాలంటే లోకములో ఉన్న వ్యాధి అది సోకుతూ ఉన్న సమయాల్లో అది మనల్ని అంటకుండా లేకపోతే మనకు ఎటువంటి తెగులు రాకుండా మనం ఉండాలంటే దేవుని కాపుదల మాత్రమే దాన్ని మనం ఉండగలం. ఆ కాపుదల మనకి ఎప్పుడు వస్తుందంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఇండుట ద్వారా. దేవుని స్తోత్రం. ఎందుకనగా ఆయన రక్తము మనలను విమోచించను. రెండవదిగా మత్తయి 9:6 ఆయన మన పాపములను క్షమించను. మూడవదిగా ఆయన మృతులను బ్రతికించను. నాలుగవదిగా మార్కు సువార్త 25:31 ఉంటుంది, 5:25-31 ఆయన రోగములను భరించను. ఇంకొక మాటలో చెప్పండి, యెషయా గ్రంథం 53:4 ఉంటుంది, 4వ వచనం నిశ్చయముగా అతడు మన రోగములను భరించను, మన వ్యసలను భరించను. ఆయన రోగం తెలియనటువంటి వాడు కాదు. ఆ నిశ్చయముగా అతడు మన రోగములన్నిటినీ భరించాడు, మన వ్యసములను వహించాడు. ఆయనను మత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతను ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్షాస్థని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను, అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడెను, అతడు నోరు తెరవలేదు. వదకు తేబడి గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించు అని ఎదుటి గొర్రెపిల్లయు, మౌనముగా నున్నట్లు అతను నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడే అతడు కొనుపోబడి, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడను కదా అని దేవుని అతడు ఇక్కడ రాయబడి, మన అతిక్రమమును బట్టి అతడు గాయపడ్డారు. మన అతిక్రమాలను బట్టి యేసుప్రభువారు గాయపడ్డారు. నిశ్చయముగా ఆయన మన రోగములను భరించాడు, మన వ్యసనములను సహించాడు. కనుక ఇదిగో ఆయన మనకు ఒక శ్రేష్టమైన జీవితాన్ని ప్రభు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాడు. ఇదిగో దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఆదికాండంలోనే మనం చూస్తాం, ఇదిగో మీరు ఫలించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకుని ఏలే అనుభవంలోనికి మనం వెళ్ళాలని ప్రభువు కోరుకుంటా ఉన్నాడు. అయితే మానవుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు, తినవద్దన్న పండును తిన్నాడు. ఇదిగో మనిషిని దేవుడు ఏదైతే చేయొద్దన్నాడు దాన్నే చేసి అవిధేయత చూపించాడు. అవిధేయత చూపుడు ద్వారా ఇదిగో ఆ ఆజ్ఞాతిక్రమే పాపము, పాపం వలన వచ్చే జీతము మరణం. ఎప్పుడైతే పాపం మానవులోకి సంక్రమించిందో ఇదిగో మానవుడి యొక్క బుద్ధి మారిపోయింది, మానవుడి యొక్క జీవన విధానం మారిపోయింది. దేవునికి అవిధేయులుగా జీవిస్తూ ఉన్నారు. దేవుడు రాజులను పంపించాడు, ప్రవక్తలను పంపించాడు, న్యాయాధులను పంపించాడు, ఎవరు కూడా ఇదిగో దేవుని మాటకు లోబడలేదు. అందరూ త్రోవ తప్పి తిరిగిపోతున్నప్పుడు దేవుడే తన ప్రియకుమారుడు మన ప్రభు అయిన దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు ఆయన మనకు అనుగ్రహించాను. ఆయన కన్యామరీ గర్భాన పరిశుద్ధాత్మను జన్మించాడు. 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నాడు. 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు విధేయుడయ్యాడు. 3.5 సంవత్సరాలు అద్భుతమైన పరిచర్య చేశాడు. రోగులను బాగుపరిచాడు. ఇదిగో అనేకులను కనికరించాడు. దయ్యమును పట్టి వారిని వెళ్ళగొట్టాడు. కళ్ళు లేని వారు కళ్ళు ఇచ్చాడు, కాళ్ళు లేని వారు కాళ్ళు ఇచ్చాడు, చేతులు లేని వారు చేతులు ఇచ్చాడు. ఇదిగో చనిపోయిన వారిని లేవనెత్తాడు. ఇదిగో ఆయనలో ఏ పాపము లేదు, ఒక్క పాపము కూడా దోషం ఆయన లేదు. కానీ నీ కొరకు నా కొరకు ఆయన దోషిగా నిలబడ్డాడు, నీ కొరకు నా కొరకు ఆయన పాపిగాయించబడ్డాడు. ఇదిగో సిలువ మౌనంగానే భరించాడు, ఇదిగో సిలువలో మౌనంగానే వేలాడ్డాడు, ఇదిగో తన ప్రాణాన్ని మౌనంగానే నీ కొరకు నా కొరకు అప్పగించాడు. ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత, ఆయన చిందించిన రక్తం వలన నీకు నాకు రోగ నివారణ పొంది ఉన్నాం. కాబట్టి ఆయన నమ్మి బాప్తిసం పొంది రక్షించబడిన నీవు ఆయన కొరకు మాత్రమే జీవి
జీవించాలి. ఆయన మూడో దినాన మనల్ని జయించి లేచాడు, 40 దినాలు ఈ భూమి మీద ఉన్నాడు, ఆరోహణుడు అయ్యాడు. యోహాను 14:1-2 చెప్తా ఉన్నమాట, మీ హృదయములను కలవరపడనీయకుడి, ఇదిగో నా తండ్రి అనేకమైన నివాసములు కలవు, నేను వెళ్ళి స్థలము సిద్ధపరిచి మరలా వచ్చి నాతో ఉండటానికి మిమ్మల్ని తీసుకెళ్తా అన్నాడు. ఈ ఒక్క వాగ్దానం నెరవేర్చబడవలసినది, ఇదిగో అది బహు త్వరలో ఉన్నది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా లోకములోని పరిస్థితులు చూసినట్లయితే ఇదిగో జనం మీదకి జనము గొప్ప కొల్లోలం పుట్టింది. ఇదిగో మనుషులు తమ క్రియలు జరిపించుకుంటానికి సమాధానము లేకుండా ఉన్నారు. ఏమవుతుందో తెలియని పరిస్థితి, మనిషిని చూసి మనిషి సందేహపడే పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి. తుమ్మితే ఏమొస్తుందో, దగ్గితే ఏమొస్తుందో, అనుమానాలతో జీవిస్తూ ఉన్నది మన జీవితాల్లో. ఏదిగో ఏమి సంభవిస్తుందో మనకైతే తెలియదు, కానీ దేవుని వాక్యం నిశ్చయముగా చెప్తున్నమాట, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞల నుంచి ప్రవర్తించినట్లయితే ఐగుప్తీయులకు వచ్చిన రోగములు ఏది నీ మీదకి రాదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ వాగ్దానం నీకు నీ కుటుంబానికి నీ బిడ్డలకు నాకు నా కుటుంబానికి బిడ్డలకు నెరవేర్చబడి కాపుదల కావాలంటే మనం ప్రభు యందు భయభక్తులు కలిగించాలి.